గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న గోవా ముఖ్యమంత్రి పారేకర్ గత కొద్ది క్షణాల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. ఇదే విషయమై మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్వేతారెడ్డి గారు మరిన్ని విశేషాలను అందిస్తారు. శ్వేతారెడ్డి గారు చెప్పండి, గోవా ముఖ్యమంత్రి గారు మరణంపై మరిన్ని విశేషాలను అందిస్తారని కోరుకుంటున్నాం. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి గోవా ముఖ్యమంత్రి పారేకర్ ఈరోజు తన నివాసంలో చికిత్స పొందుతూ కొద్ది సమయం క్రితం చనిపోయారు. ఈ విషయమై మరిన్ని విశేషాలను మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్వేతారెడ్డి గారు మరిన్ని విశేషాలను అందిస్తారు. శ్వేతారెడ్డి గారు చెప్పండి, ఆయన ఎంతసేపటి క్రితం మరణించారు? క్రితమే మనకు ఈ విషయం తెలిసింది బయటికి. మనోహర్ పారికర్ గోవా సీఎం, ఆయన గత కొద్ది రోజులుగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తో బాధపడుతూ ఉన్నారు. అయితే మన 2018 అక్టోబర్ లోనే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఆయన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తో సతమతం అవుతున్నారు అండ్ ఆల్రెడీ ఆయన ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. కానీ ఈ ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుందని అందరూ అనుకున్నారు, కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకసారిగా ఆయన మరణించారు అన్న వార్త గోవాని మొత్తం షేక్ చేస్తుందని చెప్పాలి. మనోహర్ పారికర్ అసలు పూర్తి పేరు వచ్చేసి మనోహర్ గోపాలకృష్ణ ప్రభు పారికర్. ఆయన 13th December 1955 అండ్ 17th March 2019, అంటే ఆయన December 1955 13th ఆయన జన్మించారు, March 2019 17 ఆయన మరణించారని చెప్పాలి. ఆయన ఇండియన్ చాలా స్ట్రాంగ్ ఇండియన్ పాలిటిషియన్ అని చెప్పాలి. తర్వాత అలాగే ఈజ్ ఆల్సో లీడర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ, హు హడ్ బీన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా సిన్స్ 14th March 2017. అంత ముందు కూడా ఆయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవాగా 2000 నుంచి 2005 వరకు చేశారు అండ్ ఆల్సో 2012 నుంచి 2014 చేశారు. పారికర్ నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ తో ఫస్ట్ ప్రపోజ్ చేసిన వ్యక్తి పారికర్ అనమాట. నరేంద్ర మోదీకి అండ్ మన ఈ మనోహర్ పారికర్ కి మధ్య చాలా మంచి అసోసియేషన్ ఉంది. అండ్ మొదట్లో ఆయన గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా చాలా మంది నరేంద్ర మోదీని సపోర్ట్ చేశారు, కానీ మొదటగా పారికర్ ఆయన పేరుని తెర మీద తీసుకొచ్చారు. నరేంద్ర మోదీ మన ప్రధానమంత్రి అయితే చాలా బాగుంటుంది, దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి. అండ్ ఆల్సో 2013 బిజెపి పార్లమెంటరీ ఎలక్షన్స్ కన్వెన్షన్ గోవాలో జరిగినప్పుడు కూడా ఈయన లేటర్ హీ సర్వ్డ్ ఇన్ ది బిజెపి గవర్నమెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. తర్వాత డిఫెన్స్ మినిస్టర్ గా కూడా చేశారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. మనోహర్ పారికర్ 2014 నుంచి 2017 వరకు డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా చేశాడు. తర్వాత ఆయన రాజ్యసభ మెంబర్ కూడా. ఈ 2018 అక్టోబర్ 27 కరెక్ట్ గా గోవా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది సీఎం మనోహర్ పారికర్ కి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉందని చెప్పేసి. అలాగే ఈయన మనోహర్ పారికర్ జన్మించింది మపూసా అనే ప్రాంతంలో జన్మించారు. తర్వాత ఆయన లయోలా హై స్కూల్ మార్గోవా లయోలా హై స్కూల్ అని చదివారు. ఆయన సెకండరీ ఎడ్యుకేషన్ మొత్తం కూడా మరాఠీలో చేశారు. తర్వాత మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేశారు ఆయన, గ్రాడ్యుయేషన్ ఇన్ మెటలర్జికల్ ఇంజనీరింగ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబైలో చేశారు, ఐఐటి ముంబై. 1978 ఆయన ఫినిష్ చేశారు. అలాగే ఆయన ఐఐటి అలుమినస్ లో కూడా ఫస్ట్ ఉన్నారని చెప్పాలి. తర్వాత ఈ ఐఐటి అలుమినస్ లిస్ట్ లో కూడా మన ఇండియన్ స్టేట్ ఎమ్మెల్యేగా ఆయన చాలా మంచి సర్వీస్ ఇచ్చారని చెప్పాలి. తర్వాత ఆయన అల్యూమినస్ అవార్డు కూడా అందుకున్నారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబై 2001 నుంచి. తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో కూడా ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. ఆయన యూత్ గా ఉన్నప్పుడు ముక్త శిక్షక్ లో చీఫ్ ఇన్స్పెక్టర్ గా కూడా చేశారు స్కూలింగ్ స్టేజ్ లోనే. తర్వాత గ్రాడ్యుయేటింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత మహపూసాలోని ఆర్ఎస్ఎస్ వర్కర్ గా కూడా ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. ఒకవైపు ఆయన ప్రైవేట్ బిజినెస్ అవి చేసుకుంటూనే ఆర్ఎస్ఎస్ లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తి అని చెప్పాలి.
అండ్ తర్వాత ఈ సంఘ్ చలాక్ అని చెప్పి ఒక సంస్థ కూడా ఆయన లోకల్ డైరెక్టర్ గా వ్యవహరించారు. అట్ ది ఏజ్ ఆఫ్ 26 లోనే ఈ వాజ్ ద యాక్టివ్ పర్సన్ ఇన్ ద ఆర్ఎస్ఎస్ నార్త్ గోవా యూనిట్. ఈ నార్త్ గోవా యూనిట్ లో చాలా ఆర్ఎస్ఎస్ లో చాలా కీలక పాత్ర పోషించారు, చాలా యాక్టివ్ గా ఉన్నారు అప్పట్లోనే. అండ్ ఆల్సో ఈజ్ అ కీ ఆర్గనైజర్ ఆఫ్ రామ్ జన్మభూమి మూమెంట్. మనం చూసాం మన సుప్రీంకోర్టు ఏదైతే మీడియేషన్ పెట్టిందో, మధ్యవర్తిత్వం పెట్టిందో, రామ్ జన్మభూమి అయోధ్య రామ్ జన్మభూమి బాబ్రీ మస్జిద్ ల్యాండ్ ఇష్యూ కేసు ఏదైతే ఉందో కొన్ని సంవత్సరాలుగా అది నలుగుతూ వస్తుంది. మన ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం కూడా ఈ డిసైడ్ చేసింది ఒక మధ్యస్థిత్వం పెట్టాలి, ఒక మీడియేషన్ పెట్టాలి, మీడియేషన్ ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలి అని చెప్పేసి ఆ రామ్ జన్మభూమి మూమెంట్ లో కూడా ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. అండ్ ఆల్సో హీ వాజ్ సెకండెడ్ బై ఆర్ఎస్ఎస్ ది భారతీయ జనతా పార్టీ ఆఫ్ ఫైటింగ్ ద మహారాష్ట్ర వాడీ గొమంటక్ పార్టీ. పారికర్ నిజంగా చెప్పాలంటే ఆయన మంచి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి, చాలా డిసిప్లైన్డ్ వ్యక్తి. ఆయనకున్న ప్రోగ్రెసివ్నెస్ కానీ, నేషనలిజం కానీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ చాలా తీసుకున్నారు ఆర్ఎస్ఎస్ లో ఉన్నప్పుడు. అండ్ ఆర్ఎస్ఎస్ ప్రచారకర్తగా కూడా ఆయన చాలా కీలక పాత్ర పోషించారు, చాలా కీలకమైన బాధ్యతలు కూడా భుజాన వేసుకున్నారని చెప్పాలి. అండ్ ఈ పారికర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ గోవా 1994లోనే ఆయన ఎలక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత పారికర్ చూసుకుంటే ఆయన ఒక డిఫెన్స్ లో కూడా పనిచేసిన విషయం ఉంది. అండ్ తర్వాత ఆయన హీ సక్సెస్ఫుల్లీ కంటెస్టెడ్ ది ఎలక్షన్ టు బికమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆన్ 24 అక్టోబర్ 2000. ఆయన టెన్యూర్ 27 ఫిబ్రవరి 2000 వరకు జరిగింది. తర్వాత 2006 మళ్ళీ ఆయన రీఎలెక్ట్ అయ్యారని చెప్పాలి చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవాగా. తర్వాత 2005 జనవరి 29 ఆయన గవర్నమెంట్ అనేది మైనారిటీలో పడిపోయింది. తర్వాత బీజేపీ ఎమ్మెల్యేస్ రిజైన్ చేశారు. అండ్ ప్రతాప్ సింగ్ రాణి ఆఫ్ నేషనల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా సబ్సిక్వెంట్లీ రీప్లేస్ పారికర్ అని చెప్పిన సార్. మనకు తెలుసు పారికర్ ప్లేస్ లో ప్రతాప్ సింగ్ రాణిని రీప్లేస్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. అండ్ ఈ రోజు నిజంగా గోవా సీఎం గా కూడా ఆయన చాలా సేవలు చేశారు గోవాకి. ఈరోజు గోవా మొత్తం నిజంగా శోక సముద్రంలో ఉండిపోయిందని చెప్పాలి. ఒక్కసారిగా అంటే ఆయన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తో సఫర్ అవుతున్నారు, బట్ సక్సెస్ఫుల్ గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఆ క్యాన్సర్ నుంచి బయటపడతారని అందరూ ఊహించారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ఇట్లాంటి ఒక న్యూస్ వినాల్సి వస్తుందని గోవా ప్రజలు బహుశా ఊహించి ఉండరు. మనోహర్ పారికర్ ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ చీఫ్ మినిస్టర్ హూ హాజ్ బీన్ సర్వ్డ్ ఫర్ గోవా ఫర్ సెవెరల్ ఇయర్స్. చాలా సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఎలక్ట్ అయ్యారు. తర్వాత ఆయన ఒకసారి మనోహర్ పారికర్ ఒక కాంట్రవర్సీస్